फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल केएस किचन की स्वागत स्वीट चूपड़ता रव केसरी आर रव प्रसाद कावास पदार्थ कप बोंबाई रव सूजी तस्कना तरवा 50 ग्राम्स अल नीना कोई जीड़पल बादाम जीड़ी और रेल यालाकल को किशमिश इवन तरह फ्राई चुस्कूं 1:1 रेशियो चक्कर तस्कना 1:3 रेशियो मिल्क तीसुकुन्नानंडी अंटे इप्पुडु ओक कप्पु रव तीसुकुन्नां कदा ओक कप्पु रव्वकि 3 कप्पुल पालु तीसुकुन्नानंडी 3 कप्पुलु अंटे 1:3 रेशियो अंडी ओक कप्पु रव तीसुकुन्नप्पुडु 3 कप्पुल पालु तीसुकोवाली ओक कप्पु चक्कर अंटे 1:1 रेशियो इदि फ्रेंड्स अंटे रातंडि गिन्ने కొంచెం మందపాటి గిన్నెలు తీసుకోవాలండి ఇలాంటి వాటికి చేసినప్పుడు ఎందుకంటే కింద మాడుతది ఇప్పుడు దీనిలోకి నెయ్యి తీసుకుందాం ఇప్పుడు ఈ నెయ్యిని ఇందులో వేసుకుందామండి కొద్దిగా నెయ్యి అనేది హీట్ ఎక్కిందండి మనం దీనిలోకి ఫ్లేమ్ ను చిన్నగానే పెట్టి చేసుకుందామండి ఈ పప్పు ఇవన్నీ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ వీటిని వేయించి తీసుకుందామండి బాదామును జీడిపప్పు ఇవన్నీ వేసుకొని గోల్డెన్ మెరూన్ కలర్ లోకి వచ్చే వరకు వేగించుకొని తీసుకొని పక్కకు పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇలా అన్ని వేగిపోయాయండి తీసుకుందాం మనం ఒక చిన్న బౌల్ లోకి ఫ్రెండ్స్ ఇలా యాలకుల్ని మెత్తగా దంచి పెట్టుకున్నానండి తర్వాత లాస్ట్ లో వేసుకోవడానికండి ఎంత రుచికరంగా ఉంటుందండి ఈ స్వీట్ అనేది ఇప్పుడు మనం తీసుకున్న ఈ నెయ్యిలోనే రవ్వ వేసి గోల్డెన్ మెరూన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి ఎప్పటికే అంటే రవ్వ అనేది వేగిపోయేదాకా కూడా కలబెడతనే ఉండాలండి లేకపోతే కలియబెట్టకపోతే ఏమవుతుందంటే కింద అనేది మాడిపోతుందండి అలా కాకుండా మామూలుగా ఈ గరిటతో ఇలా ఇలా అంటూనే ఉండాలండి फ्रेंड्स चूसारा अंडी इप्पुडु नेनु इंदुलोकी रव्व वेसुकुन्नानु कदा नेय्यिलोकी इला तड़ितड़ि अयिंदंटे दीनिकी नेय्यि अनेदि सरिपोयिंदन्नट्टंडी इंका कोद्दिगा रव्व याड चेसुकुन्ना एं कादंडी ओकवेळ गनुक मनं तीसुकुन्न नेय्यि अनेदि सरिपोकपोते लास्ट दिंचे मुंदु कूडा वेसुकोनि कलुपुकोवच्चंडी एम इब्बंदि लेदु काकपोते नेनु मेजर्मेंट्स तोने इला पक्का मेजर्मेंट्स तोने चेस्तेने इदि करेक्ट गा वस्तुंदंडी अंटे 1:3 रेशियो मिल्क तीसुकोवडं 1:1 रेशियो शुगर तीसुकोवडं शुगर अनेदि షుగర్ తక్కువ తీసుకునే వాళ్ళైనా కూడా 1:1 రేషియోలోనే చక్కెర తీసుకోవాలి ఎందుకంటే మనం ఒకటి ఒక కప్పు రవ్వకి 3 కప్పుల మిల్క్ వేసుకుంటున్నాం కదా స్వీట్ అనేది తక్కువగా ఉంటది కాబట్టి కంపల్సరీ 1:1 రేషియోలో తీసుకోవాలండి తప్పకుండా చక్కెర అనేది స్వీట్ అయితదా అన్న అనుమానం ఏం అవసరం లేదు కంపల్సరీ పడుతుంది ఇలానే వేయించుకుంటూ మొత్తం గోల్డెన్ మెరూన్ కలర్ వచ్చే వరకు రవ్వను కలుపుతూనే ఉండాలండి ఇంకొకటి ఫ్రెండ్స్ కొద్దిగా రవ్వ అనేది ఎరుపు రంగులోకి రావాలండి లేకపోతే కేసరి అనేది టేస్ట్ రాదు బాగుండదు స్మెల్ వస్తుంది అంటే పచ్చి పచ్చి వాసన వస్తుంది మంచిగా వేగాకనే పోయాలి పాలు కూడా ఫ్రెండ్స్ ఇంకొకటి అండి ఒకవేళ గనుక మనకు రవ్వ ప్రసాదం అనేది తినాలి అనిపిచినప్పుడు ఒకవేళ ఇంట్లో మంచి నెయ్యి అనేది అవైలబుల్ గా లేకపోతే పర్లేదండి డాల్డాతో కూడా చేసుకోవచ్చండి చాలా బాగుస్తుంది టేస్ట్ కూడా బాగుంటది అంటే ఒకవేళ ఆల్టర్నేట్ చెప్తున్నానండి మంచి నెయ్యి గనుక లేకపోతే డాల్డాతో కూడా వేసుకొని చేసుకోవచ్చు ఒకవేళ నేను చెప్పినప్పుడు మెజర్మెంట్స్ ఏమన్నా మిస్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తానండి మెజర్మెంట్స్ అందులో చూసేలా చేసుకోవచ్చు మీరు అంటే కుకింగ్ అనేది పర్ఫెక్ట్ గా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి ఫ్రెండ్స్ దాదాపు మోస్ట్లీ దగ్గర పడిందండి ఇంకొక 1 నిమిషం అలా ఉంచి తీసేసుకొని అందులోనే చక్కెర పాలు వేసి కలపాలండి फ्रेंड्स इला मन मुंपेक चक्कर वैसी कल फ्रेंड्स इंकोटी इधे वेगी वेगलेदा तेवाले मन मूल वेटे स्मेल मस्त अंत गुमगुमल आड़त वस्तुदी लास्ट मूमेंट तपक इला इला आड़स्तने गरीटनी लेकिन मतलब कंपलसरी कंत माड़पाई मत स्मे अंत माड़वासन वस्तु अभी मन चुस्कानी पनीरा इपू मिल वेसको कल ఫ్రెండ్స్ చూసారా అండి ఎంత మంచిగా గోల్డెన్ మెరూన్ కలర్ లోకి వచ్చిందో నేను మామూలుగా స్టవ్ మీద ఉంచి చూపెడితే కనిపించట్లేదని కింద పెట్టి చూపిస్తున్నానండి చూసారా ఎంత మంచిగా అంటే స్మెల్ కూడా బాగుస్తుంది కాకపోతే మీకు తెలవడం కోసం అనేది నేను కింద పెట్టి చూపెడుతున్నానండి ఇప్పుడు మిల్క్ వేసుకొని ఒక 2-3 నిమిషస్ అలా చేసుకొని మొత్తం 5 నిమిషాల్లో అయిపోతుందండి రవ్వ ప్రసాదం అనేది ఫ్రెండ్స్ ఇప్పుడు మిల్క్ వేసుకుంటున్నానండి అలాగే సిమ్ లోనే ఉంచాలండి లేకపోతే చుట్టూర చిల్లుతుంది మన మీద కూడా పడే ప్రమాదం ఉంటుంది అందుకే కొద్దిగా మంటను సిమ్ లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ఈ రవ్వ కేసర్ అనేది దగ్గర పడ్డదండి అందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ను ఈ కొట్టి పెట్టుకున్న యాలక్ పౌడర్ కూడా వేసి కలుపుకుందాం ఫ్రెండ్స్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకొని కలుపుకుందాం యాలక్ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి
ఎంతో రుచికరమైన రవ్వ కేసరి ఆ రవ్వ ప్రసాదం ప్రిపేర్ అయిపోయిందండి. ఒకసారి కలబెట్టుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఫ్రెండ్స్ చూసారా అండి ఎంతో రుచికరమైన స్వీట్ ఐటమ్ రవ్వ కేసరి ఆ రవ్వ ప్రసాదం ప్రిపేర్ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్ లోకి తీసుకుందాం. ఒకటండి రవ్వ వేయించుకున్నప్పుడు మాత్రం మెరూన్ కలర్లోకి వచ్చేదానిక వేయించాలండి, లేకపోతే అప్పుడు మనకేదో ఎరుపు రంగులో ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత చూస్తే మాత్రం తెల్లగా ఉంటుంది, టేస్ట్ సరిగ్గా రాదండి. అదొక్కటి మాత్రం కంపల్సరీ చూసుకొని చేసుకోవాలి. అండి ఎంతో రుచికరమైన స్వీట్ ఐటెం రవ్వ కేసరి ఆ రవ్వ ప్రసాదం తయారైపోయిందండి. ఇంకొకటి అండి మనకు ఈ రవ్వ ప్రసాదం అనేది మంచిగా అంటే నెయ్యి సరిపోయిందా సరిపోలేదా అన్నది కూడా తెలుస్తుందండి. ఇలా చేసి పట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే చూడండి నా చేయికి నెయ్యి అంటుతుంది చూసారా. ఇలా అంటినప్పుడు మనకు రవ్వ కేసరి అనేది మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇంకొకటి కూడా చూపెడతానండి నేను మీకు. ఫ్రెండ్స్ ఈ గిన్నెని చూసారా నేను ఇందులోనే కదా చేసింది. అలా అంటుకోకుండా వచ్చింది అంటే ఏ ఐటెం అయినా కానీ మనం అరిసెలు చేసినప్పుడైనా ఇలాంటి ఐటమ్స్ చేసినప్పుడైనా గిన్నెకు ఏది కూడా పట్టుకోకుండా వచ్చిందంటే మనం చేసిన ఐటెం అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం అండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన రవ్వ కేసరి ఆ రవ్వ ప్రసాదం ప్రిపేర్ అయిపోయిందండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.